విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మహత్తరమైన పాత్ర నిర్వహించింది. ఇప్పటి వరకు ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో అశేషమైన త్యాగాలు చేసి ఆంధ్ర ప్రజలు ప్రభుత్వ రంగంలో ఒక మహా ఉక్కు పరిశ్రమను స్థాపించుకోవడానికి ఆస్కారం కలిగింది. ఈ పరిశ్రమ నిర్మాణం దగ్గర నుంచి దాని పెరుగుదల దగ్గర నుంచి ఈనాటి వరకు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పడిన యూనియన్, శాశ్వత కార్మికులకు సంబంధించిన యూనియన్ గొప్ప పాత్ర నిర్వహించింది. నిర్మాణం ప్రారంభించినప్పుడే కాంట్రాక్ట్ కార్మికులకి యూనియన్ ప్రారంభించింది. ఆ సందర్భంలో కార్మికుల హక్కుల కోసం విరోచిత పోరాటాలు చేసింది. తుపాకీ కాల్పులు కూడా జరిగినాయి. అనేక మంది గాయపడ్డారు. కార్మికులు నాయకులు జైలు పాలయ్యారు. అయినా కార్మిక నాయకులు చాలా పట్టుదలతోటి కార్మికుల తరఫున నిలబడి కృషి చేశారు. ఆ రోజు వేలాది ఎకరాలు స్టీల్ ప్లాంట్ కోసం అప్పగించిన నిర్వాసితుల హక్కుల కోసం కూడా ఎనలేని కృషి ఆ రోజు టీయు నాయకులు చేశారు, సిఐటియు నాయకులు. ఈరోజు నిర్వాసితులకి విశాఖ ఉక్కులో ఇటువంటి సముచిత స్థానం కొంతమేరకు దక్కింది అని చెప్పారంటే ఆ రోజు సిఐటియు ఆధ్వర్యంలో మిగతా వారిని అందరం కలుపుకొని వారి హక్కుల కోసం నిలబట్టడం అనేది ఒక ముఖ్యమైన కారణం. తర్వాత శాశ్వత కార్మికుల యొక్క యూనియన్ ప్రారంభమై స్టీల్ ప్లాంటు ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత కూడా ప్లాంటు నిర్వహణలో, ప్లాంట్లో కార్మికుల యొక్క హక్కుల్ని రక్షించటంలో, ప్లాంట్లో ప్రమాదాలు జరిగితే ఆ ప్రమాదాలని భవిష్యత్తులో మళ్లీ పునరావృతం కాకుండా నివారించడంలో, ప్రమాదంలోనూ గాయపడిన వారికి వారి హక్కుల్ని వారి ఆరోగ్యాన్ని రక్షించడంలో, అలాగే టౌన్షిప్ను ఏర్పాటు చేసి ఆ టౌన్షిప్లో సౌకర్యాలని కల్పించి కార్మికులకు న్యాయం చేయడంలో సిఐటియు తరఫున ఎంతో కృషి జరిగింది. అక్కడ శాశ్వత యూనియన్, శాశ్వత ఉద్యోగుల యూనియన్ని ప్రోత్సహించి దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా ప్రముఖమైన కృషి జరిగింది. అనేక దఫాలు సిఐటియు, సిఐటియు యూనియన్, మిగతా యూనియన్లతో కలిసి స్వతంత్రంగా ఎన్నికల్లో నెగ్గి పాలకవర్గంగా, పాలక ట్రేడ్ యూనియన్గా వ్యవహరించి కార్మిక హక్కులు రక్షించడంలో ముఖ్య పాత్ర వచ్చింది. అయితే ఒంటరిగా చేసేదానికన్నా విశాలమైన ఐక్య ఉద్యమాలని నిర్వహించడంలో, ఐక్యతని ముందుకు నెట్టడంలో అక్కడ యూనియన్ ముఖ్యమైన పాత్ర నిర్వహించింది. అనేక మంది ఈ యూనియన్ నిర్వహణలో ముఖ్యమైన నాయకులుగా అహారాత్రులు కృషి చేసి పూర్తి కాలం శ్రమ చేసి ఎంతో కృషి చేసింది యూనియన్ను. ఈ ఉద్యమ పట్టుత్వమే ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడంలో ఒక ముఖ్యమైన భాగస్వామ్యం పాత్ర నిర్వహించిందని చెప్పేసి అందరూ అర్థం చేసుకోవాలి. అటువంటి విశాఖ ఉక్కుని ఈరోజు ప్రైవేటీకరించాలని చెప్పేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మొత్తం అన్ని రాజకీయ పార్టీలు, ఆంధ్రదేశంలో ప్రజలందరూ, అలాగే ఉక్కు ఫ్యాక్టరీలో కార్మిక సంఘాలన్నీ నిరసిస్తున్నా, ప్రశ్నిస్తున్నా, అభ్యంతరం పెడుతున్నా ఈ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించి తీరుతామని చెప్పేసే పత్రంలో ఈరోజు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు మాట వరుసకు, పెద్ద పార్టీలు మాట వరుసకు ప్రైవేటీకరణ మంచిది కాదని చెప్తున్నా వాళ్ళు హృదయపూర్వకంగా రంగంలో దిగి నిలిపేదానికి ప్రయత్నం చేయడం లేదు. ఇటువంటి నేపథ్యంలో ఈరోజు విశాఖ ఉక్కు కార్మికులు, కార్మిక సంఘాలు ఐక్య పోరాటాన్ని నిర్వహిస్తున్నాయి. ఆ ఐక్య పోరాటంలో కూడా ఈరోజు సిఐటియు యూనియన్ ఒక గట్టి పాత్రని, ప్రముఖ పాత్రని ఈరోజు నిర్వహిస్తూ ఉంది. ఐక్యతని నిలబెట్టడంలో ఇన్ని రకాల భిన్నాభిప్రాయాలు కలిగిన సంఘాలన్నింటినీ ఒక తాటి మీద నడపడానికి, ఒక తాటి మీద వాళ్ళు ప్రయాణం చేయడానికి సిఐటియు తగినంత శ్రద్ధతోటి, చైతన్యంతో ఈరోజు వరకు కృషి చేసి ఈరోజు దాదాపు సంవత్సరానికి పైగా ఈ ఉద్యమాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర నిర్వహించింది. రాబోయే కాలంలో కూడా అటువంటి పాత్ర నిర్వహించి విశాఖ ఉక్కుని పరిరక్షణ చేసుకోవడంలో, ప్రభుత్వ రంగంలో నిలబెట్టడంలో కూడా ఈ యూనియన్ అటువంటి విశేష కృషే రాబోయే కాలంలో చేస్తుందని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. ఆ రకంగా చేయాలని కోరుతున్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు ట్రేడ్ యూనియన్ ఉద్యమం మీద నమ్మకం ఉంచాలని, అలాగే దాన్ని బలపరచాలని, ఐక్య ఉద్యమాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా మేము సిఐటియు, సిఐటియు యూనియన్ను అభినందిస్తూ ఆ రకంగా మీరు ముందుకు పోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.